भैया इपड़े चूसा आदि केशव अयो बाबो एम सिनेमा भैया असल निजन చెప్తున్నా అసలు వైష్ణవి తేజ అని చూస్తున్నానా జూనియర్ మెగాస్టార్ అని చూస్తున్నానా అన్నట్టు ఉంది సినిమా లోపల అసలు నిజం చెప్తున్నా అన్న ఫైట్స్ లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే బోయపాటి కానీ బాలయ్య బాబు కూడా సరిపోరు భయ్యా ఆ రేంజ్లో ఉంది ఫైట్స్ అయితే మాత్రం ఇరక్కొడి సరన్న డైరెక్ట్ శ్రీకాంత్ రెడ్డి అంట సూపర్ అన్న డైరెక్షన్ మీద నిజంగా అసలు బోయపాటి ఫైట్స్ మించిపోయిందన్న క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది అండ్ ఇక డిఓపి డిఓపి శ్రీలేలానే మన వైష్ణవి తేజను చూపించారు ఏమన్నా గ్లామర్ అన్న ఏమన్నా గ్లామర్ అసలు ఎంత అందంగా చూపించారంటే అంత అందంగా చూపించారు కొండపాలెం సినిమా తర్వాత వచ్చిన సినిమా తర్వాత అసలు ఈ సినిమా చూస్తుంటే నేను వైష్ణవి తేజను చూస్తున్నానా లేదంటే జూనియర్ మెగాస్టార్ని చూస్తున్నానా అన్న రేంజ్లో ఉంది నిజంగా నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది చాలా అంటే చాలా బాగుంది స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఫైట్స్ అసలు స్టెప్స్ అన్న స్టెప్స్ గురించి చెప్పాలంటే అన్న శ్రీలేల వైష్ణవ తేజ అసలు స్టెప్ ఉంది సాంగ్లో అసలు అల్లు అర్జున్ కూడా ఎంతకన్నా బాగా వేయగలడా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు నిజంగా చాలా ఉంది అసలు నిజంగా రెండు సినిమాల తర్వాత వచ్చిన తర్వాత ఈ సినిమా ఇర్రా కొడేశాడన్న బ్లాక్ బస్టర్ హిట్ ఇది ఆది కేశవ తప్పకుండా థియేటర్కి చూడండి అందరూ కూడా ఫ్యామిలీతో చూడొచ్చు మంచి స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ ఇర్రా కొడిందన్న నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది అన్న అన్న ఇప్పుడే ఆది కేశవ మూవీస్ రా బ్రో మామూలు లేదు బ్రో శ్రీకాంత్ రెడ్డి సార్ డైరెక్టర్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ సార్ ఎందుకంటే నేను చాలా సినిమాలు చూసాను సార్ ఇలాంటి డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ మాస్ యాంగిల్ అనేది ఇదే మూవీ బ్రో ఎందుకంటే పంజాబ్ వైష్ణవతేదారని ఇలాంటి యాంగిల్లా చూపించడం అనేది హైలైట్ మాస్ యాక్టింగ్ మాత్రం మామూలు లేదు ఇంకొకటి ఈ సిరీల థియేటర్లో వేస్తారు గోలా ఏం యాక్టింగ్ చేసింది ఆ సిరీల్ ఆమె యాక్టింగ్ మాత్రం ఫిదా అయిపోవచ్చు బ్రో ఎందుకంటే డిఫరెంట్ స్టోరీగా ఎలా అంటే వైష్ణవి ఎలా చూపించాలో అలా చూపించింది బ్రో సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ ఈవీకు ఆది కేశవ టైటిల్ తగ్గట్టు యాక్టింగ్ యాక్షన్ సీన్స్ నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అన్న ఎందుకంటే డైరెక్టర్ గారు ఏడా తగ్గలే బ్రో మ్యూజిక్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు తెలియదు కానీ బీజిఎం మాత్రం గూస్ బంప్స్ అని అసలు ప్రతి షాట్కి ఎలా ఏ టైంలో ఎలా ఇవ్వాలా ఏ టైంలో ఎలా చూపించాలో అలా చూపించి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఒక ఫ్యామిలీ బ్లాక్ బస్టర్ ఈ మూవీ మాత్రం చూసిన బ్రో సినిమా మాత్రం మామూలుగా లేదు అసలు గోలా 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 ఈ వీక్ మాత్రం ఇది బ్లాక్ బస్టర్ మూవీ నాకైతే మస్తు నచ్చింది అన్న ఇలాంటి సినిమా మాత్రం మిస్ కాకండి అందరు చూడండి ఆది కేశవ జై అన్న ఇప్పుడే చూసాను ఆది కేశవ్ నిజంగా చెప్తున్నాను రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో ఒక ఆది కేశవ రెడ్డి ఇంద్రసేనారెడ్డి సమరసింహారెడ్డి తర్వాత ఈ సినిమాకి టైటిల్లో రెడ్డి ఒక్కటే తక్కువైంది కానీ అంత ఓరమాసు పంజాబ్ వైష్ణవ తేజ్ ఇప్పుడు దాకా సాఫ్ట్ మూవీస్ తీశాడు కానీ చాలా షేడ్స్ బయటకు వచ్చినాయి డ్యాన్సు మాస్ హీరోయిజం అన్నీ ఉన్నాయన్నమాట చాలా చాలా ఒక కంటెంట్తో వచ్చాడు ఒక టెంపుల్ బ్యాక్గ్రౌండ్లో చాలా చాలా ఒక సుదర్శన్తో కామెడీ టైమింగ్తో పాటు త్రూఅవుట్ అక్కడ బోర్ కొడతాను ఫుల్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు ఆ వేరియేషన్స్ చాలా బాగుంటాయి ఆ హీరోయిజం చేసిన వెంటనే మళ్ళా సాఫ్ట్గా అయిపోయేది అయితే ఆ క్యారెక్టర్ చాలా చాలా బాగుంటుంది సో వైష్ణవ తేజ్కి అయితే ఒక మంచి హిట్ అనమాట ఒప్పిన తర్వాత ఆ శ్రీలీల డ్యాన్స్ అసలు ఈ సినిమాలో అయితే డ్యాన్స్ బీభత్సం అనమాట వాళ్ళిద్దరు కాంబినేషన్లో డ్యాన్స్ ఇంతవరకు బయటికి రాలేదు ఏ సినిమాలో కానీ ఈ సినిమాలో చాలా చాలా అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్లో డ్యాన్స్ మటుకు చాలా బాగుంటుంది ఫైనల్ క్లైమాక్స్లో అయితే నిజంగా ఒక ఉగ్ర రూపం చూస్తారనమాట పంజాబ్ వైష్ణవ తేజ్ది అంత బాగా ఉంది చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి తనికల బర్ని క్యారెక్టర్ కానీ రాధికా క్యారెక్టర్ కానీ ఆ పేరెంట్స్ కానీ అందరూ చాలా చాలా బాగా చేశారు సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అన్న మూవీ మూవీ చాలా బాగుందండి సూపర్ హిట్ ఎలా అనిపించింది వైష్ణవి బాగా చేశాడు ఐ రియలీ లైక్ ఇట్ సూపర్ ముందు ఉప్పిన కొండపొలంలో సాఫ్ట్ క్యారెక్టర్ చేశారు ఇందులో మాస్ హీరోయిజం అన్ని చూపించాడు కదా బాగుంది మంచిగా ఉంది చాలా బాగుంది వెరైటీగా చేశాడు హెల్ బి గుడ్ హీరో డ్యాన్స్లు అవన్నీ బాగా చేశాడు చిరంజీవి పవన్ కళ్యాణ్లా అనిపించాడు స్టోరీ 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 చాలా బాగుంది నచ్చింది సూపర్ హిట్ మూవీ డివోషనల్ చూపించాడు టు అబోలిష్ చైల్డ్ లేబర్ ఉమెన్కి ఎలా రెస్పెక్ట్ చేయాలి మూవీ సూపర్ హిట్ ఎక్కడ బోర్ కొట్టదు అండ్ ఐ సీ సెకండ్ టైం విత్ మై ఫ్యామిలీ మా ఫ్రెండ్తో వచ్చా అన్నా ఆది కేశవ ఏందన్న సినిమా సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న నిజంగా అంటే వైష్ణవ తేజ్ అన్నకి ఉప్పిన దాని తర్వాత ఈ సినిమా పక్క బాక్స్ ఆఫీస్ ఇట్టు కొట్టిందన్న ఆ స్టోరీ కానీ మొత్తం వేరే లెవెల్ ఉంది డైరెక్టర్ అన్న శ్రీకాంత్ రెడ్డి అన్న నువ్వు గ్రేట్ అన్న అంటే ఇండస్ట్రీకి దొరికిన ఇంకో బోయపాట అన్న ఆ ఫైటింగ్ సీన్ అసలు ఎలా తీసినావన్న లాస్ట్లో మామూలుగా లేదు కదా ఫైటింగ్ సీన్ ఒక్కొక్కటి చూస్తుంటే ఒక్కొక్క ఆనిమిత్యం లాగా అనిపించింది ఫైటింగ్ సీన్ కూడా నిజంగా ప్రొడ్యూసర్ అన్న నాగవంశీ సార్ మీకు ఒక్కటి చెప్పాలి మ్యాడ్తో వచ్చారు పిచ్చెక్కింగ్ చేసిర్రు నిజంగా ఈ ఆదికేశ్వర సినిమాతో అందరినీ జనాలందరినీ నిజంగా పిచ్చెక్కింగ్ చేసిరన్న సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది వైష్ణవ తేజన్న యాక్టింగ్ అయితే ఇరగదీసిందన్న యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ ఫైటింగ్ కానీ చెప్పే డైలాగ్ డెలివరీ కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది ముఖ్యంగా శ్రీలీల గురించి చెప్పాలన్న ఆ అందమైందన్న శ్రీలీల గారిది నిజంగా మామూలు అందం కాదన్న
నేనైతే పడిపోయినా నా శ్రీలీల గారికి అంటే అసలు ఆ డాన్స్ చేస్తదా నా స్టెప్పులు కానీ క్యూట్ క్యూట్గా ముద్దు ముద్దు డైలాగ్ చెప్తుంది నిజంగా ఫ్యాన్ అయిపోయినా అన్న అంటే నాకంటూ భార్య కానీ లవర్ కానీ ఎవరైనా దొరికితే శ్రీలీల లాంటి వారే దొరకాలన్న అంత అందం అంత మంచిగా అసలు ఎలా అయినా ఎవరుంటారన్న మామూలుగా లేదు వాళ్ళిద్దరు డాన్స్ అయితే చూస్తూ ఉండాలనిపించింది సినిమా ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుందన్న ఆదికేశ్వ సాంగ్స్ కానీ డాన్స్ కానీ అన్నీ బాగున్నాయి మీరు అందరు చూడండి ఆదికేశ్వ మూవీ బ్రో సూపర్ ఉంది నైస్ అంటే కమర్షియల్ మూవీ అంటే వైష్ణవ్ తేజ్ జానర్లో చూడలేదు ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారు ఒక ఒక భయపాటిలా కనిపించారు డైరెక్షన్ మొత్తం భయపాటిలా కనిపించింది డైరెక్షన్ మొత్తం శ్రీలీల డాన్స్ కానీ వైష్ణవ్ తేజ్ కామెడీ అంటే ఫస్ట్ హాఫ్ అంతా అంటే అలా అక్కడ బోరింగ్ అనిపించదు సెకండ్ హాఫ్ అయితే కమర్షియల్ మొత్తం ఫైట్ మాస్ మాస్ మొత్తం సెకండ్ హాఫ్ అంతా మాస్ ఫైట్ సీన్స్ అయితే బోయపాటి గారు ఫైట్ సీన్స్ ఎట్లా ఉంటాయి అట్లా కనిపించింది మొత్తం వేరే లెవెల్ ఉంది ఫైట్ సీన్స్ అయితే ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్ ఎక్కడ బోరింగ్ అనిపించదు మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు కామెడీ అయితే కామెడీ ఉంది మాస్ మాస్ ఉంది మొత్తం ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ చేస్తారు మూవీ అయితే సూపర్ ఉంది బ్రో పైకి 4 స్టార్ రేటింగ్ సినిమా సూపర్ 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 బ్లాక్ బాస్టర్ చెప్పాల్సిందేలే తగ్గేదేలే సినిమా చూసిన తర్వాత ఫైట్స్ కానీ నువ్వు ఒక రొమాన్స్ సినిమా తీసినావు ఆ రొమాన్స్ కంటే సూపర్ హిట్ సూపర్ ఎట్లా అంటే ఒక యాక్షన్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూవీ తీసింది ఈ సినిమా మొత్తం కథ మొత్తంలో కూడా మీరే కనిపిస్తారు సార్ సినిమా సూపర్ బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ అన్న సినిమా ఈ మూవీతో శ్రీలీలతో పాటు డ్యాన్స్ ఇరగొట్టేశాడు ఇంకొకటి శ్రీలీల అతన్ని వెనక తిప్పుకోవడం లవ్ సీన్స్ అయితే బాగా పెట్టాడు ఫీల్ గుడ్ మూవీ అనిపించింది ఇంకొకటి ఈయన విలన్ అయితే భయపెట్టేస్తాడు కళ్ళతోనే భయపెట్టేస్తాడు అతను ఇంతకుముందు మలయాళ డబ్బు మూవీ చూసేవాడిని అతను ఇప్పుడు డైరెక్ట్ స్ట్రైట్ తెలుగు మూవీకి లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అతను విలన్ సూపర్ మూవీ అయితే చాలా బాగుందన్న మూవీ చాలా బాగుందన్న బ్రో ఆదికేశం మూవీ చూస్తాను ఒక మంచి లవ్ స్టోరీ సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక మంచి ఎలివేషన్ షాట్లు మంచి ఫైట్లు అంతా బాగుంది సినిమా జనాలు అందరూ కూడా ఫ్యాన్స్కి ఆడియన్స్ అందరూ కూడా థియేటర్కి వచ్చి చూస్తే బ్రహ్మాండంగా ఉంది సినిమా అండ్ మీరందరూ చూసుకునే విధానం బట్టి ఉంటుంది మెగా ఫ్యామిలీలో ఒక మంచి అందగాడు అండి హీరో ఉప్పిన సినిమా తర్వాత ఒక ఆయన కళ్ళుకి మంచి ఫ్యాన్స్ ఉన్నారు నా పేరు స్టైల్ మామ అన్న సినిమా చూసిన అబ్బా 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 ఏమనిపించింది అన్న నిజంగా అంటే ఉప్పెన్తో ఊపేసినాడు ఆదికేశవ్తో అదరగొట్టినాడు అన్న నిజంగా పంజాబ్ వైష్ణవ్ తేజ్ ఆ ఫైట్లు మాత్రం మేం పెట్టిరన్న అబ్బా 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 సినిమా చూస్తున్నంతసేపు నిజంగా ఫైట్లు కానీ డ్యాన్స్ కానీ శ్రీలీల అదరగొట్టేసిందన్న నిజంగా అంటే శ్రీలీల డ్యాన్స్తో దుమ్ము దులిపేసింది చూస్తున్నంతసేపు నిజంగా సినిమా అరే నెక్స్ట్ లెవెల్ అన్న ఒక రేంజ్ అయితే ఉప్పెన సినిమాతో అరే ఒక లవర్ బాయ్ లవర్ సినిమా నేను అనుకున్నా ఇక్కడ చూసిన తర్వాత అయితే అరే అమ్మ ఫైట్లు కానీ ఆ రాయలసీమ గురించి చూపించడం కానీ ఆ విజువల్స్ కానీ బోయపాటిని మించిపోయిందన్న ఫైట్లు నిజంగా అంటే మస్తుందన్న సినిమా మన హీరోది అయితే స్టైల్ మాత్రం నిజంగా ఈ సినిమాలో ఒక నెక్స్ట్ లెవెల్ ఉప్పెన సినిమాలో అట్లట్లా కొన్ని కొన్ని వాట్స్ అన్న ఈ సినిమాలో మాత్రం దుమ్దామన్న మస్తు అంటే మస్తు నచ్చింది నిజంగా అంటే అందరు చూడండి ఆదికేశవ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సూపర్ హిట్ అన్న ఇప్పుడే ఆదికేశవ అనే సినిమా చూశానన్న ఏంటంటే మూవీలో పంజాబ్ వైష్ణవ్ తేజ్ గారు ఇంతకుముందు ఏంటంటే ఉప్పెన రంగరంగ వైభవంగా అనే సినిమాతోనే ఏంటంటే పక్కా కమర్షియల్ క్లాస్ సినిమాలు చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఈ ఆదికేశవ సినిమాతోనే అతనికి కూడా ఒక మాస్ పర్ఫార్మెన్స్ మాస్ బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పేసి నిరూపించుకున్నారు నిజంగా ఏంటంటే మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం ఏంటంటే పక్కా ఒక కమర్షియల్ కామెడీ కామెడీ బ్యాక్డ్రాప్తో నడుచుకుంటూ వెళ్ళిపోయింది అసలు సినిమా స్టోరీ ఏందనేది సెకండ్ హాఫ్ నుంచే మొదలవుతుంది సెకండ్ హాఫ్లో అసలు నిజంగా రుద్ర కాళేశ్వర రెడ్డి అనే క్యారెక్టర్లో హీరో గారు రుద్రతాండవం చేశారు భయ్య నిజంగా మూవీ అయితే చాలా బాగుంది లాస్ట్ క్లైమాక్స్ సీన్లో బోర్ పంపింగ్తో ఉంటుంది భయ్య ఫైట్ సీను అసలు మామూలుగా లేదు ఇంకోటి టెంపుల్లో కూడా గాల్లో ఎగిరెగిరి కొట్టే ఫైట్ సీన్స్ కానీ అవి కానీ నిజంగా చాలా బాగున్నాయి మామూలుగా ఇలాంటి సినిమాలు మనం ఏంటంటే డైరెక్టర్ బోయపాటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ బోయపాటే కాదు మామూలుగా ఇలాంటి సినిమాలు చేయాలని అనుకుంటే ఎవరైనా చేయగలరు అని చెప్పి మన శ్రీకాంత్ రెడ్డి గారు ఈ మూవీ ద్వారా నిరూపించారు మూవీ కొంచెం రొటీన్ అయినా కానీ ఏంటంటే సెకండ్ హాఫ్ నుంచి మాత్రం ప్రతి ఒక్క ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారన్న అంత బాగుంది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి నచ్చుతుంది ఇంకా హీరోయిన్ శ్రీలీల గారి పర్ఫార్మెన్స్ గురించి అయితే చెప్పనవసరం లేదు ఇంతకుముందు చేసిన ఇంతకుముందు సినిమాల్లో ఏ రకంగా అయితే డ్యాన్స్ చేశారో అదే రకంగా దాన్ని మించిపోయే లెవెల్లో బాగానే చేశారు నిజంగా ఏంటంటే సినిమాకు హీరోయిన్ గారు గ్లామర్ మాత్రం పెరిగిపోతుంది భయ్య కానీ మూవీ మాత్రం బాగుంది ప్రతి ఒక్కళ్ళు చూడండి అన్న ఇప్పుడే ఆదికేశ మూవీ చూస్తాం వేరే లెవెల్ అన్న శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్ ఏందన్న వేరే లెవెల్ క్లైమాక్స్ సీన్ అన్న పీక్స్ పోతుందన్న సాంగ్ ఏందన్న బాలయ్య గుండెల గోలయ్య చిట్టినా గుండె ఆ సాంగ్ ఉందన్న వేరే లెవెల్ అన్న క్లైమాక్స్ సీన్ మాత్రం మైండ్ దొబ్బుతుందన్న థియేటర్లో ఉంది గోలాయ్ సినిమాలో ఉంది శ్రీలీల మా అమ్మ ఏం యాక్షన్ అన్న బాబులుగా లేదన్న ప్రతి సీన్ మైండ్ దొబ్బుతుందన్న ఆ క్లైమాక్స్ సీన్ ఉందన్న అసలు వేరే లెవెల్ అన్న
అసలు పంజాబ్ వైస్ అయితే కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న, ఉప్పెన్నతో బ్యాక్ అంతే. ఇంకా మరో ఆశ్చర్య అన్న, పవర్ స్టార్ మా అల్లుడు అంటే అల్లుడు అనిపించుకున్నాడు అంతే. ఏం యాక్టింగ్ అన్న, ఇరగా తీసాడన్న సినిమా మాత్రం. ప్రతి షాట్ మైండ్ పోతుందన్న, మాస్ పర్ఫార్మెన్స్ ఏందన్న, క్లైమాక్స్ ఏందన్న, ప్రతి షాట్ అన్న ఏంటన్న, పీక్స్ లో ఉందన్న, అసలు భయపడి లెవెల్ లో ఉందన్న సినిమా మాత్రం. ఎమోషన్ ఏంటి, ఫైట్స్ ఏంటి, సీన్స్ ఏంటి, ప్రతి షాట్ అన్న. సాంగ్స్ తో సహా బీగ్రేమ్ బాజీఎం ఎలివేషన్ ప్రతి షాట్ మామూలుగా లేదన్న. ఒకసారి థియేటర్కి వచ్చి చూడండి అన్న, మీరే ఆశ్చర్యపోతారు. సినిమా మాత్రం వేరే లెవెల్ అన్న. పంజాబ్ వచ్చిన దగ్గర కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు అన్న. ఇప్పుడే ఆదికేశవ మూవీ చూసి వచ్చాను భయ్య. సూపర్ అంటే సూపర్ గా ఉంది. స్క్రీన్ ప్లే కానీ, ఆ వైష్ణవ్ తేజ్ యాక్టింగ్ కానీ మరి వేరే లెవెల్. హీరోయిన్ శ్రీలాల యాక్టింగ్ అయితే మెచ్చుకోవాల్సిందే, కానీ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ సూపర్గా ఉంది భయ్య. ఇంకా ఈ స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ సూపర్గా ఉంది. సాంగ్ సూపర్ భయ్య, సాంగ్ డ్యాన్స్ కూడా బాగుంది. ఈ వైష్ణవ్ తేజ్ డ్యాన్స్ కూడా సూపర్గా ఉంది. ఇంతకుముందు ఏ సినిమాలో ఈ డ్యాన్స్ లేదు, ఈ సినిమాలో సూపర్గా ఉంది డ్యాన్స్. హీరోయిన్ బ్యూటీ మాత్రం సూపర్గా చూపించాడు భయ్య. డిఓపి పనితనం అయితే ఇంకా క్యాక్ అని చెప్పాలి. సూపర్ అయితే సూపర్గా ఒక్కసారి సినిమా చూడండి భయ్య, వేరే లెవెల్లో ఉంది. బోయపాటి వివి వినాయక్ సినిమాల్లో మించిపోయింది. డైరెక్షన్ అయితే ఇంకో లెవెల్, చాలా బాగుంది. పంజాబ్ వైష్ణవ్ తేజ్ మాస్ సినిమా గురించి చాలా ట్రై చేస్తాం జరిగింది. శ్రీకాంత్ రెడ్డి డైరెక్షన్, కొన్ని కొన్ని స్క్రీన్ రూల్ ప్రకారం చూస్తుంటే వివి వినాయక్ గారిని మ్యాచ్ చేసినట్టుగా. ఈ మధ్యకాలంలో మాస్ సినిమాలు ఏమీ రాలేదు. రాయలసీమ బ్యాక్గ్రౌండ్ ఆఫ్లో మన వైష్ణవ్ తేజ్ చూపించిన యాక్షన్ సీన్స్, ఫైట్స్ ఆసమ్ అనుకోవచ్చు. జీవి ప్రకాష్ మ్యూజిక్ డైరెక్షన్ కూడా చాలా అద్భుతంగా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆవిడ గ్లామర్ కానీ, ఆవిడ క్యూట్ లుక్స్ కానీ, సాంగ్స్ కానీ ఆసమ్ అని చెప్పచ్చు. బట్ ఓవరాల్గా ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. యాక్షన్ ఎమోషన్ అండ్ ఒక కామెడీతో, సుదర్శన్ కామెడీ కూడా చాలా అద్భుతంగా ఉంది. సుమన్ గారి యాక్టింగ్ కానీ, రాధిక గారి యాక్టింగ్ గారు కానీ, ఇలాగా ఎవరి పాత్రల తగ్గట్టుగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ని. ఆది కేశవ ఒక మాస్ అండ్ క్లాస్ క్లాసికల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్, ప్రతి ఒక్కరు దీన్ని వాచ్ చేయండి. ఇప్పుడు ఇప్పుడే ఆది కేశవ మూవీ చూసి వచ్చిన నాకైతే మూవీ బాగా నచ్చింది. అంటే ట్రైలర్ చూసి ఏదో లైట్గా తీసుకున్న, బాగుండదేమో అనుకున్నా, కానీ మూవీ అయితే బాగా చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఫస్ట్ హాఫ్లో స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, ఆ స్టోరీ వెళ్ళే విధానం కానీ నాకు బాగా నచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్లో సీన్స్, కామెడీ సీన్స్, స్టీల్ పంజాబ్ వైష్ణవ మధ్య వచ్చే సీన్స్, లాస్ట్లో క్లైమాక్స్ ముందు వచ్చే ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి సినిమా. అంటే నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది మూవీ అయితే. అంటే పంజాబ్ వైష్ణవ్ గారికి, శీల గారికి ఇంకొక బ్లాక్ బాస్టర్ వచ్చి పడింది, బ్లాక్ బాస్టర్ అయింది సినిమా. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది మూవీ. సాంగ్స్ కానీ, బీజిఎం కానీ, సినిమాకి తగ్గట్టు బాగున్నాయి, అన్ని బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ అన్ని మంచిగా ఉన్నాయి సినిమాలు. అన్న ఆది కేశవ అసలు మామూలు లేదన్న సినిమా మాత్రం. అంటే మెయిన్గా చెప్పుకోవాలంటే మన వైష్ణవ్ తేజ్ గారు అన్న ఉప్పిన తర్వాత మరో బ్లాక్ బస్టర్ కొట్టేశారని చెప్పుకోవచ్చు అన్న. ఎందుకంటే అది 50 crores ఏమో అయిందిగా, దీంతో మాత్రం 100 crores క్లబ్లోకి చేరిపోతాడని. ఎందుకంటే ఆ రేంజ్లో ఉంది మూవీ మాత్రం. ఆ లాస్ట్ ఫైట్ సీక్వెన్స్ గురించి మాట్లాడుకోవాలన్న, లాస్ట్ క్లైమాక్స్ ఎవరైతే డిజైన్ చేశారో అది మాత్రం అరాచకం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక కేజీఎఫ్లో ఒక బాలయ్యబాబు గారు వీళ్ళిద్దరు కలిపి ఒక ఫైట్ సీన్ తీస్తే ఎలా ఉంటుందో శ్రీకాంత్ రెడ్డి గారు ఆ రేంజ్లో తీశారంటే, అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఫైట్ సీన్స్ కానీ. అండ్ మెయిన్గా వాళ్ళిద్దరు డ్యాన్స్ అన్న, లీలమ్మో లీలమ్మో సాంగ్లో వాళ్ళిద్దరు డ్యాన్స్ కానీ, కెమిస్ట్రీ కానీ చాలా అంటే చాలా బాగుందన్న. సో ప్రతి ఒక్కరు బాగా చేశారన్న. మన పంజాబ్ వైష్ణవ్ తేజ్ గారు అయితే అసలు ఉప్పిన తర్వాత ఆయన నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని దీంతో మనం చెప్పుకోవచ్చన. అండ్ శ్రీల గారు ఆబ్వియస్లీ ఎలా చేస్తారో మన అందరికీ తెలుసు. సో సాంగ్స్ బాగున్నాయి, డైరెక్షన్ బాగుంది, సో మంచి ఎమోషన్స్ ఉన్నాయన్న. ఫ్యామిలీతో చూడాలి కాబట్టి ఎమోషన్స్ ఉన్నాయన్న. ఎందుకంటే అంటే త్రూ అవుట్ ద మూవీ చాలా బాగా క్యారీ చేసిండు అన్న ఎమోషన్స్ ని. సో చాలా బాగుందన్న, ప్రతి ఒక్కరు వాచ్ చేయండి. హాయ్ బ్రో, ఇప్పుడే ఆదికేశవ మూవీ చూసారు, చాలా అంటే చాలా బాగుంది, వండర్ఫుల్. నిజంగా ఆదికేశవ మూవీ అంటే ఏముంటో అనుకున్నా కానీ మామూలుగా లేదండి. అసలు మాస్ క్లాస్ ఆడియన్స్కి అయితే మారుతడిపోయింది. అసలు ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఆ టైమింగ్ ఏంటి, ఆ కామెడీ సెన్స్ ఏంటి, అసలు నిజంగా రాధిక గారు అయితే సూపర్గా చేశారు, వండర్ఫుల్. నిజంగా నాకు పిచ్చ పిచ్చగా నచ్చింది అన్న ఆదికేశవ మూవీ. అలాగే మన వైష్ణవ్ తేజ్ గురించి చెప్పాలంటే నిజంగా ఆ ఇన్ని సినిమాలు ఒక లెవెల్, ఈ సినిమాలో తన యాక్టింగ్ కానీ తన డైలాగ్ డెలివరీ కానీ సూపర్. అసలు ఆ లుకింగ్ కూడా అమేజింగ్ ఉంది. అంటే ఫస్ట్ టైం మొత్తం అసలు ఒక క్లాస్గా కనిపించిన తర్వాత మాస్ లుక్లో అద్దెలా కొట్టేశాడు. సూపర్ ఉందండి మూవీ అయితే, 100 కి 100 marks. నిజంగా చాలా అద్భుతమైన మూవీ. అలాగే ప్రొడక్షన్ వ్యాల్యూస్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ, ప్రతిదన్న అసలు ఆ లొకేషన్ కూడా మామూలుగా లేవు. లొకేషన్ ప్రతి కూడా హైలైట్ అనమాట.
తప్పకుండా ప్రతి ఒక్కరు వెళ్ళి చిరుని థియేటర్లో మాత్రం మర్చిపోకండి. ఆదికేశం డోంట్ మిస్. అలాగే శ్రీలీల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్పాలి. ఎందుకంటే శ్రీలీల ఆది చేసిన ప్రతి క్యారెక్టర్ చూసినా కూడా ఈ సినిమాలో ఇంకా డిఫరెంట్గా కనిపించింది. తన గ్లామర్తో పాటు అసలు వైష్ణవసేది యాక్టింగ్తో ఇద్దరు కాంబినేషన్లు వచ్చిన ఈ సినిమా దుమ్ము దులిపేస్తుంది అన్న. నిజంగా ఈ ఫ్రైడే రిలీజ్ అయిన సినిమాలలో ఇదే బెస్ట్ సినిమా ఆదికేశవ. సూపర్ అన్నా, ఆదికేశవ సినిమా చూసి వచ్చానన్న. సినిమా అయితే మాత్రం దీని అమ్మ బోయపాటి సినిమాలో ఒక ఐదు కలిపితే ఎంత మాస్ ఉంటుందో అంత మాస్ ఉంది. ఇంకా పంజాబ్ వచ్చినవి నిజంగా చెప్తున్నాను, మనోడు ఇంకో పవర్ స్టార్ అన్నమాట. రాబోయే కాలానికి రాబోయే పవర్ స్టార్. యాక్టింగ్లో కానీ మాస్ యాక్షన్లో డైలాగ్స్ కానీ అంతా కూడా సూపర్ అన్నమాట. ఇంకా శ్రీలీల గారు డ్యాన్స్ అయితే మాత్రం ఇరగదీసేసింది అన్నమాట. ప్రతి సినిమాలో డ్యాన్స్ ఇరగదీస్తుంది. ఇందులో పంజాబ్ వచ్చిన కూడా డ్యాన్స్ ఇరగదీశాడు. ఎంతవరకు డ్యాన్స్లో మనోడికి అంత అనుభవం లేదు, బట్ శ్రీలీలతో ఇరగదీశాడు. ప్రతి పాటలను కూడా డ్యాన్స్ సూపర్ వేశారు. అలాగే ఫస్ట్ హాఫ్ సుదర్శన్ గారి కామెడీ మాత్రం సూపర్ అన్నమాట. కామెడీ చాలా బాగుంది వైష్ణవ్ చేసి అండ్ సుదర్శన్ కామెడీ సూపర్ ఉంటుంది ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం మాస్ 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 అన్నమాట. మామూలుగా ఉండదు, ఫైట్లో రక్తం చింతనే ఉంటుంది, మాస్ అన్నమాట. ఒక 20 కోట్లు కాదన్న, ఒక రామ్ పోతిరానికి స్కంద సినిమాలో మీకు ఎంత అయితే ఫైట్లు మాస్గా చూపించారు అందుకన్నా దీనిలో బ్లాక్ బస్టర్ ఫైట్స్ ఉంటాయి. ఇందులో చాలా బాగుంది. ఒక అల్లు అర్జున్ సరైన సినిమాలో అర్జున్ అల్లు అర్జున్ చూసినట్టుంది. ఇంకా క్లైమాక్స్ ఫైట్ ఉంటుందన్న, ఈ అమ్మ అది మామూలు ఫైట్ కాదన్నా. నిజంగా ఎంత మాస్గా తీసిన డైరెక్టర్. కొత్త శ్రీకాంత్ రెడ్డి గారు తీసిన విధానం చూస్తే ఒక మీడియం హీరోకి పెట్టవలసిన ఎఫర్ట్ కాదు, ఒక స్టార్ హీరోకి పెట్టవలసిన ఎఫర్ట్ అయితే పెట్టారు. నాగవంశీ గారు ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాదు. ఫైట్లో కానీ సాంగ్స్లో కానీ లొకేషన్లో కానీ అన్ని కూడా చాలా బాగుందన్న. సో ఓవరాల్గా ఆదికేశవ సినిమా మన వైష్ణవ సేతు కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఇంకా శ్రీలీల గారు యాక్టింగ్ అండ్ డ్యాన్స్లో అయితే మన మామూలుగా లేదు, గ్లామరస్గా కూడా చాలా చాలా బాగున్నారు ఆవిడ. మనోడు ఒక కొత్త నాకైతే పోస్టర్ చూసినాడు, బాలు సినిమాలు ఎంత అయితే సరదాగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఈ సినిమాలు కూడా అంతే సరదాగా లవ్ సీన్స్లో కావచ్చు, కామెడీ సీన్స్లో కావచ్చు, అన్ని కూడా చాలా బాగా పండించాడు. ఇంకా ఇంప్రూవ్మెంట్ అయ్యాడు యాక్టింగ్లో కానీ ఫైట్ డైలాగ్ డెలివరీలో కానీ. సో ఓవరాల్గా ఆదికేశవ సినిమా మన వైష్ణవ చేతికి ఒక సూపర్ హిట్ మూవీ అన్న. సూపర్ డ్యాన్స్లు కానీ అన్ని కూడా సూపర్. ఆదికేశ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అని అంతేనా. థ్యాంక్ యూ.